చేయకుండా ఉండేది ఓకేనా అని. సో ఇస్ స్పోర్ట్స్ ఈక్వలెంట్, సమ్ స్పోర్ట్స్ ఇస్ ఇట్ ఈక్వలెంట్ టు వాకింగ్, దాంట్లో క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తాం కదా దాన్ వాకింగ్, సో అవి చేయొచ్చా అని క్వశ్చన్. సో స్పోర్ట్స్ ఆడేది తప్పు అని ఎవరు చెప్పట్లేదు, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు డూ, బట్ స్పోర్ట్స్లో మెటబాలిజం ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో స్పోర్ట్స్ ఏదైనా ఉన్నప్పుడు మీకు ఒక కాంపిటీషన్ ఉండే ఉంటుంది, యు ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ సమ్వన్, యు ఆర్ ప్లేయింగ్ యాజ్ ఎ టీమ్ ఆర్ యు ఆర్ ప్లేయింగ్ ఇండివిజువలీ. ఆ కాంపిటీషన్ అనేది వచ్చినప్పుడు బాడీలో అడ్రినాలిన్ రష్ వస్తుంది. సో అడ్రినాలిన్ ఇస్ అ హార్మోన్ రిలీజ్డ్ బై అడ్రినల్ గ్లాండ్స్, కిడ్నీ పైన చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి, అవి అడ్రినాలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో అడ్రినాలిన్ మీకు ఆ జోష్ వచ్చేది స్పోర్ట్స్లో ఎప్పుడు? బికాస్ ఆఫ్ ద అడ్రినాలిన్ హార్మోన్. కొంతమంది వీ వుడ్ హావ్ సీన్ స్పోర్ట్స్లో ఆడుతున్నప్పుడు ఇంకేం ఓడిపోతుంటారు, సడన్గా ఎక్కడి నుంచినా ఎనర్జీ వచ్చి టవా టవా కొట్టేసి గెలిచేస్తారు. హౌ డస్ దట్ హ్యాపెన్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే వాళ్ళు అప్పుడు సడన్గా అడ్రినాలిన్ మెకానిజం ఇస్ టేకింగ్ ఓవర్. అడ్రినాలిన్ మీ బాడీలో వచ్చినప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ ద ఫ్రైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అడ్రినాలిన్. సో అప్పుడు గ్లూకోజ్ ఇంకా మీ బాడీలో ఉండే స్టోర్స్ నుంచి అంతా రష్ అయ్యి మీ బాడీ బ్లడ్ లోపలికి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్ యాజ్ వెన్ యు ఆర్ వాకింగ్. వాకింగ్ చేసినప్పుడు బ్లడ్లో ఉండే గ్లూకోజ్ అంతా ఖర్చు చేస్తుంటారు. సో వెన్ యు ఆర్ ప్లేయింగ్ స్పోర్ట్స్, ఆ కాంపిటీషన్ వచ్చిన వెంటనే మీకు అడ్రినాలిన్ రిలీజ్ అయ్యేదానివల్ల మెటబాలిజం చేంజ్ అయ్యి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అప్ ఆల్ ద గ్లూకోజ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రష్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ టు యువర్ బాడీ. సో స్పోర్ట్స్ ఆడేది తప్పు కాదు, దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ, గుడ్ ప్లే, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ యూ బర్న్ క్యాలరీస్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ డోంట్ స్టాప్ వాకింగ్ బికాస్ యూ ఆర్ ప్లేయింగ్ సమ్ స్పోర్ట్స్. అండ్ వాకింగ్తో అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఈక్వల్గా మీకు ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్విమ్మింగ్ చేస్తే దీస్ మజిల్స్ ఆర్ యూజ్డ్ మోర్, ఆర్ ద మజిల్స్ ఆఫ్ ద లెగ్స్ ఆర్ యూజ్డ్ మోర్. షటిల్ అయితే వన్ హ్యాండ్ ఈ మజిల్స్ ఆర్ యూజ్డ్ మోర్. సో అలా ఒక్క పార్ట్కి స్ట్రెయిన్ కాకుండా ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఈవెన్గా ఎవరికి కష్టం కాకుండా ఉండేది ఏదైనా ఎక్సర్సైజ్ అంటే అది వాకింగ్. సో ఐమ్ నాట్ సేయింగ్ డోంట్ ప్లే స్పోర్ట్స్, బట్ ఇట్ షుడ్ బి సెకండరీ టు వాకింగ్. ఫస్ట్ వాకింగ్ ఇస్ అ మస్ట్.